బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మా కోడల నుంచి మాకు రక్షణ కల్పించండి, మా ఇంటిని మాకు ఇప్పించండి, లేనిచో మాకు చావే శరణ్యం అంటున్న వృద్ధ దంపతులు. వివరాల్లోకి వెళ్తే తాపేశ్వరం గ్రామానికి చెందిన పుట్ట రామకృష్ణారావు, లక్ష్మి అమలాపురం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కర్ణాటకకు చెందిన నెక్కింటి మంజులతో తమ కుమారుడికి వివాహం జరిగిందని, తర్వాత కొంతకాలానికి వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో తమ కోడలు కొంతమంది రౌడీలను తీసుకుని తమ మీద దౌర్జన్యం చేసి ఇంటిని భూమిని ఆక్రమించుకుని తమని ఇంటి బయటికి పంపడం జరిగింది. తాము ఇల్లు లేక చాలా కష్టాలు పడుతున్నామని, తమ ఇంటిని భూమును తమకు అప్పగించాలని లేనిచో ఆత్మహత్య శరణ్యమని తెలిపారు. కపిలేశ్వరపురం మండలం నాది 3 సంవత్సరాల నెల తక్కువ 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని బయటికి గెంటేసి ఊళ్ళో చిట్టిబాబు, దంగేర్ రవి, మా అబ్బాయి భార్య, ఆవిడ తమ్ముడు, కొంతమంది రౌడీలు, చుండ్రు రాము, పుట్ట వెంకటబాబు, పుట్ట ప్రతాప్, వీళ్ళంతా గెంటేశారు బయటికి. 3 సంవత్సరాల నుంచి ఇలా కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, అక్కడ కాకినాడలో ఉండే ఆఫీసులు కూడా తిరిగాం, ఏమీ అవ్వలేదు. ఆఖరికి హైకోర్టుకి వెళ్ళి వేసుకుంటే, రిట్ వేసుకుంటే ఇంట్లో అర్జెంట్గా పెట్టమని కలెక్టర్ గారికి వచ్చింది. పెట్టలేదు, 8 నెలలు అయింది వచ్చి పెట్టలేదు. 8 నెలల నుంచి ఇంట్లోని ఇప్పుడు మళ్ళీ ఏమండి, ఇంక మాకు మరణమే శరణ్యం, మీరు చెయ్యకపోతేనే అని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చి వస్తున్నాం అండి. అది విషయం. లక్ష్మండి, మా దొడ్ల మూడండి, మమ్మల్ని అండి 2 కార్ల మీద వచ్చండి, రాత్రి 10 వచ్చి మంజుల నెక్కండి మంజుల, మా అబ్బాయి పెళ్లి చేసుకున్న మంజులు వచ్చేసి మమ్మల్ని ఈతలు ఆగేస్తున్నా, మాత్రమే నన్ను కొట్టేసి మమ్మల్ని హిమస పెట్టేసింది. మమ్మల్ని ఈతలకు వచ్చేస్తే మేము రెంటింట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఆర్డీఓ గారికి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళండి, మీ ఇంటికి మిమ్మల్ని పెట్టేస్తారు, పోలీసు వారు వస్తున్నారంటే మమ్మల్ని మా ఇంటికి నుంచి తీసుకుపోయి అక్కడికి సచివాలయం కాడికి కుదరదా అమ్మాయి వెళ్ళంటుంది అని చెప్పేసి మమ్మల్ని పంపించేసారండి. మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చామండి. 25 జరిగిందండి, పెట్టేస్తారని ఎంతో సంతోషంగా వెళ్ళామండి. నా భర్త గారికి ఏమో ఆవేశం, షుగర్ బీపీ ఉంది, అందులో 30% ఆర్గానిక్ బియ్యం అండి. బియ్యం ఇక్కడ కొనుక్కుంటున్నాం మేము, నా భర్తకు ఆ బియ్యం తింటే కానీ పడదు. మేము ఇంకా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామండి. నా భర్త గారు నేను, ఆయనకి 71 అండి, నాకు 63 అండి. ఇంక మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతామండి. మేము ఇంకా ఏమి చేయలేమండి. మమ్మల్ని ఇంట్లో పెట్టమనండి, నన్ను ఈతలకు లాగేసండి, కొట్టేసండి, దబ్బదబ్బ కొట్టేసండి. ఆ అమ్మాయి కూడా తాళం నొక్కేసి చెల్ల లాగేసుకునండి. మా అబ్బాయికి ఫోన్ చేసి సాయంత్రం, ఇగో మీ అమ్మని రోడ్డు మీద వేసుకు తొక్కేస్తున్నామని చెప్తే వచ్చాడండి మా అబ్బాయి, మా అమ్మని కొట్టేస్తున్నాం అంటే నార తాళ్ళతో వెంకన్న బాబు ఇంట్లో నుంచి తెచ్చంట ఆ రౌడీలు నార తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టి నా కొడుకుని తొట్లు వచ్చి ఇలా కొట్టేశారు. నా కొడుకు చొక్క అంతా ఇడిపోయింది. ఎంత అన్యాయం చేశారో. అసలు ఎవరికి కూడా కొడుకుని కన్నా తల్లికి, ఎవరికి తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం రాకూడదు. ఇలాంటి అమ్మాయి పుట్టినా నా కొడుకు భార్య కింద రాకూడదు. ఎంత హిమస పెడిపోతున్నామో, రక్తమే కళ్ళు చూస్తున్నాం. అలాగా ధైర్యమే ధైర్యంగా మేము ఆ దేవుణ్ణి తలుచుకుని మాకు న్యాయం చేస్తారని తిరుగుతున్నామండి బాబు. ఇదేనండి నా ఎన్నము, మమ్మల్ని ఇంట్లో పెట్టకపోతే మేము చచ్చిపోతాము. నా భర్త నేను ఇంకా బతకమండి, ఇదే ఆ కరువు.